మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. బుధవారం బియ్యం మరియు బెల్లంతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీరు చేసిన పాపాలు తొలగిపోతాయి, ఎంతో పుణ్యం లభిస్తుంది, కష్టాలు సమస్యలన్నీ కూడా తొలగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు అంటూ ఉన్నారు. మరి బుధవారం నాడు బియ్యం బెల్లంతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను ఇప్పుడు మనం విందాం. అనగనగా ఒక కోటలో ఓ రాజు ఉండేవాడు. అందరూ రాజులకు మలే వేట అంటే అతడికి కూడా ఎంతో పిచ్చి. వేటకు చిక్కి బలయ్యే జంతువుల మాంసం అంటే ఇంకా పిచ్చి ఆ రాజుకు. ఒకరోజు కోట దాటి రాజ్యం పొలమేరలలో ఉండే మహా అరణ్యంలోనికి బంధుమిత్రులు సైన్య సపరివార సమేతంగా రాజు వేటకు వెళ్ళాడు. రాజు భయపడవలసిన పని లేదు, మరి ఓపిక ఉన్నంత వరకు వేటాడారు. అదేం కర్మో గాని ఆ రాజు వేట పారలేదు. ఎంత దూరం పోయినా జంతువు అలికిడి కూడా లేదు, పక్షుల జాడలేదు. తిరిగారు తిరిగి అలసిపోయారు. ఉన్నట్లుండి సింహం అరుపు వినపడింది రాజుకు. ఊపిరి పీల్చుకున్నట్లయింది. కానీ రాజు కూర్చున్న గుర్రానికి మాత్రం పైప్రాణం పైనే ఎగిరిపోయినట్లయింది. అక్కడే ఉంటే ఈ రోజుతోటే భూమి మీద తనకు నూకలు చెల్లిపోతాయనుకుందో ఏమో, మరి ఒక్కసారిగా లంకించి ముందుకు గురికింది. అందరూ చూస్తూ ఉండగానే రాజుతో పాటు కనుమరుగైపోయింది. రాజబట్టలు తెప్పరిల్లి వెతికితే గుర్రమూ లేదు, రాజు లేడు. వేట మాని అడివంతా రాజు కోసం గాలించటం వారి పనయ్యింది. తోవ తప్పిన రాజు గుర్రమెటు తిరిగిపోయిందో అటుపోతూ ఉన్నాడు. పాపం రాజు కదా, దారి లేదు. దారులు కట్రా చూసి పెట్టేందుకు సేవకులు లేరు కదా. చేసేదేమీ లేక గుర్రం మీద పోయాడు. ఎలాగైతేనే అడవి మార్గంలో పోటకూళ్ళ ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజుల్లో అడవిలో కూడా బాటసార్లకు తిండి గట్రా చూసేందుకు పూటకూళ్ళమ్మలు ఉండేవాళ్ళు. రాజు పూటకూళ్ళమ్మ ఇంటికి చేరుకున్నాడు. గుర్రాన్ని దానా కోసం విడిచి దాన్ని దానా కోసం కాసులిచ్చాడు. తాను కాళ్ళు చేతులు కడుక్కుని పూటకూళ్ళమ్మ ఇంట్లో చక్కాలు ముక్కలు చేసుకుని కూర్చున్నాడు. ఆకలితో కడుపు నకనకలాడిపోతూ ఉన్నది. పూటకూళ్ళమ్మేమో ఎప్పటిలాగే మామూలు బాటసారులాగే రాజుకు పచ్చడి మెతుకులు పెట్టింది. వేట కోసం పోయి దారి తప్పి అలసిపోయిన రాజుకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఆ పచ్చడిలో ఏం మహత్తు ఉందో, ఏం వేసి పచ్చడి రుబ్బారో, వేరు శనక్కాయల పచ్చడి, ఆపై ఆకలి, దహించుకుపోతున్న జిహ్వ. రాజు ముందు వెనుక చూడలేదు, ఆబగా తినేశాడు. విస్తరిలో ఒక్కటంటే ఒక్క మెతుకు కూడా వదలకుండా మిగల్చకుండా తినేశాడు. మొత్తానికి రాజుకు ఆకలి తీరింది. నాలుగు వరహాలు పూటకూళ్ళమ్మకిచ్చి బయలుదేరాడు. పోగా ఎట్టకేలకు కోటదారి కడుక్కున్నాడు. వేటకు వెళ్ళి తప్పిపోయిన రాజు సేవకులు సైన్యము సవరివార సమేతము తిరిగి వచ్చేసింది. పాపం రాజుకు పచ్చడి మెతుకుల రుచి పోలేదు. కోటకు వచ్చిన వెంటనే రాజు వంటవాడిని పిలిపించాడు. ఒరే, రేపు మధ్యాహ్నం నాకు వేరుశనగ గింజలతో ఊరు మిండి చేసి పెట్టండిరా అని ఆజ్ఞాపించాడు. అలా తోక లేకుండా రాజు జారీ చేసిన ఆజ్ఞతో వంటవాళ్లకు మతిపోయింది. పంచభక్ష ప్రమాణాలను ఆరగించే రాజు మాంసం ముక్క చప్పరించినదే ముద్ద దిగని రాజు ఎక్కడెక్కడి నుంచో వరహాలు గుమ్మరించి తెప్పించిన ద్రాక్ష సార సేవించినదే భోజన కార్యక్రమం ముగించని రాజు ఊరుమిడి చేసి పెట్టమంటాడేమిటి. అయినా రాజంటే రాజే, రాజు మాటంటే మాటే. మరి రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా. మరి వంటవాళ్ళు రంగంలోనికి దిగారు. రాజ్యంలో పండగ. రాజు భటులు సేకరించిన మేలు రకం వేరుశనగ గింజలను తెప్పించుకున్నారు. ఉరిపిండికి కావలసిన పదార్థాలకు అదనంగా మరికొన్నిటిని కలిపారు. ఏదైనా రాజు వంటవాళ్ళు కదా, ఊరిపిండి వాసన చూస్తే రాజు అదిరిపోవాలి అనుకున్నారు. ఆ రోజు గడిచింది. తెల్లవారింది. రాజుకు వంటవాళ్లకు కూడా రాజు ఎప్పటిలాగే షబకు వెళ్ళాడు. వంటవాళ్ళు తమ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని రంగరించి పోసి ఊరిమిండిని తయారు చేశారు. దాంట్లో ఏం దినుసులు కూర్చారో, ఏం పోపులు పెట్టారో, ఏం మసాలాలు దంచారో ఏమో తెలియదు, కానీ వంటశాల అంతా కూడా ఉరిమిండి వాసన వస్తోంది. వాళ్ళ వంటను చూసి వంటవాళ్ళు తమకు తామే ఉబ్బి తబ్బిబ్బు అవుతూ ఉన్నారు. ఆహా, ఓహో, భలే కుదిరింది అంటూ లొట్టలేసుకుంటూ ఉన్నారు. మధ్యాహ్నం దాటింది. సభ ముగిసినట్లుగా
గంట మోగింది. రాజు బయలుదేరాడు. అంతఃపురం చేరుకొని శుచిగా తయారయ్యాడు. భోజనశాలకు చేరుకున్నాడు. వంటవాళ్ళు సిద్ధంగా ఉన్నారు. రాజు కూర్చున్నాడు. వంటవాళ్ళు ఒక్కొక్కటిగా వడ్డిస్తూ ఉన్నారు. రాజు కోసం ప్రత్యేకంగా వండిన ఉరిమిండి గుండ తీసి రాజు పళ్ళెంలో పెట్టారు. ఉరిమిండితో కలిపిన ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. కాసేపటి తర్వాత ఒక వంటశాల నుంచి ఒక ఉరుము ఉరిమింది. ఎవరక్కడా అని ఆ కేక ప్రతిధ్వనించి రాజ భటులు పరిగెత్తుకొచ్చారు. చిత్తం ప్రభు ఈ వంటవాళ్లను తీసుకుని పోయి చిరఛేదనం చేయండి అని ఆజ్ఞాపించాడు. వంటవాళ్ళు లబలబలాడిపోయారు. మొత్తుకున్నారు. తామే పాపం చేయలేదని ప్రాధేయపడ్డారు. కానీ రాజాజ్ఞ అంటే రాజాజ్ఞే. మరి వంటవాళ్లదు ఇందులో ఏ తప్పు లేదు. మరి ఎందుకు శిక్ష పడింది అంటే ఒక్క పూటంతా ఆకలితో నకనకలాడిన రాజు పొట్టకూళ్ళమ్మ ఉల్లిపాయలు మిరపకాయలు చింతపండు జోడించి చేసిన ఉరిమిండిని అమృతంలాగా భావించి విస్తరిలో మెతుకు లేకుండా ఆవగా తినడానికి పంచభక్ష పరమాన్నాలు లభ్యమయ్యే కోటలో పచ్చడి మెతుకులు తినడానికి మధ్య తేడా లేదా? మరి అందుకే ఆకలి రుచెరగదు అంటారు. ఇక వీడియోలోకి వస్తే, ఈ కాలంలో చాలామంది వివిధ రకాల దరిద్రాలను అనుభవిస్తూ ఉన్నారు. ఇలా దరిద్ర బాధను అనుభవించడానికి ప్రధాన కారణం మనం చేసే పాపాలు. ఈ జన్మలో చేసిన పాపాలు కావచ్చు, గత జన్మలో చేసిన పాపాలు కావచ్చు, పట్టి పీడిస్తూ ఉంటాయి. తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, ఈ రెండు రకాల పాపాలు తొలగాలన్నా, దరిద్ర బాధలు పోవాలన్నా బుధవారం రోజు ఒక పరిహారం పాటించాలని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పరిహారానికి పెద్దగా కావలసినవి ఏమీ లేవు. బియ్యం మరియు బెల్లం ఉంటే సరిపోతుంది. అందరి ఇంట్లో కూడా ఈ రెండు పదార్థాలు ఉంటాయి. కాబట్టి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. మరి ఏం చెయ్యాలి అంటే, బుధవారం రోజు ఒక బౌల్లో బియ్యం తీసుకోండి. అలాగే ఒక బెల్లం ముక్కను తీసుకోండి. ఇప్పుడు బియ్యాన్ని మిక్సీలో వేసి రవ్వలాగా చేయండి. ఈ బియ్యం పిండిలో బెల్లం తురుమును కలపండి. ఆ తర్వాత ఈ బియ్యం పిండిని మీ ఇంటి బయట లేదా చుట్టుప్రక్కల పక్షులకు మేతగా వెయ్యండి. ఇలా ప్రతిరోజు చేస్తే ఇంకా మంచిది. లేదా ప్రతి బుధవారం చేయండి చాలు. ఏ బియ్యంతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. బియ్యం మరియు బెల్లాన్ని దేవతా పూజలకు నైవేద్యానికి వాడుతూ ఉంటాం. ఈ విధంగా చేయటం వలన చంద్రబలం శుక్రబలం కూడా పెరుగుతుంది. చేసిన పాపాలకు శిక్ష తగ్గుతుంది. పాపాలు పూర్తిగా పోతాయని చెప్పలేము. ఎందుకంటే ఎవరైనా కర్మఫలం అనుభవించక తప్పదు. ఈ పరిహారం చేస్తే పాపాల తీవ్రత తగ్గుతుంది, కర్మఫలం తగ్గుతుంది. అంతేకాదు ఈ పరిహారం ద్వారా చిన్న చిన్న సమస్యలు పోతాయి, దరిద్ర బాధలు తగ్గుతాయి. ముఖ్యంగా ఎవరైతే తీవ్రంగా అనారోగ్య సమస్యల బారిన పడి కష్టాలలో కొట్టుమిట్టాడుతూ ఉంటారో వారు ప్రతి బుధవారం ఈ పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితం కనిపిస్తుంది. ఆ దేవుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా బుధవారం రోజు బియ్యం బెల్లంతో ఈ పరిహారం చేయండి. సమస్యలను తొలగించుకుని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.